హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రభా పాఠశాల ఈరోజు నేను ఈ వీడియోలో చాక్లెట్ బనానా కేక్ని ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవాలో చూపిస్తాను బ్లెండర్ కానీ అవెన్ కానీ లేదంటే కేక్ మౌల్ బటర్ పేపర్ ఏం అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫస్ట్ దీనికోసం ఒక మిక్సీ జార్లో నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకుని ఇలా పౌడర్లో ప్రిపేర్ చేసుకున్నాను నెక్స్ట్ దీంట్లోకి బాగా పండిన అలాగే మచ్చలు వచ్చేసిన అరటిపళ్ళు అయితే బాగుంటుంది మనకి పచ్చి అరటిపళ్ళు అయితే అంత టేస్ట్ ఉండదండి బాగా పండిన అరటిపళ్ళు అయితేనే బాగుంటుంది వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి మనం మిక్సీలో ప్రిపేర్ చేసుకున్న కూడా కేక్ అనేది మనకి ఫ్లప్పీగా సాఫ్ట్గానే వస్తుంది ఒకసారి ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను ఒక హాఫ్ కప్పు పాలు వేస్తున్నాను దీంట్లో నేను ఒక అరకప్పు పాలు ఒక పావు కప్పు గీ వేస్తున్నాను మీకు గీ వదులు ఆయిల్ కూడా వేసుకోవచ్చు కాకపోతే గీ వేసుకుంటే దాని ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇలా స్మూత్గా మిక్సీ చేసుకోవాలి ఇక్కడ లంప్స్ అనేవి ఏమి లేకుండా ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లోకి నేను ఒక వన్ కప్ మైదా తీసుకుంటున్నాను మీకు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అలాగే ఒక టూ త్రీ స్పూన్స్ కోకో పౌడర్ వేస్తున్నాను కోకో పౌడర్ వేయడం వల్ల ఏంటంటే మనకి కేక్ అనేది చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది అలాగే దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా ఒక వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి బేకింగ్ సోడా అనేది బేకింగ్ పౌడర్ కంటే తక్కువ వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి ఇలా చల్లించుకోవాలి వీటన్నిటిని ఇలా చలించుకున్న తర్వాత ఓ స్పూన్తో కానీ లేదా విస్కర్తో కానీ వన్ డైరెక్షన్లో మాత్రమే మిక్స్ చేసుకోవాలి కేక్ని ఎప్పుడైనా సరే మిక్స్ చేసేటప్పుడు వన్ డైరెక్షన్లో అయినా మిక్స్ చేయాలి లేదా కట్ అండ్ ఫోల్ మెథడ్లో అయినా మిక్స్ చేయాలి అటు ఇటు మిక్స్ చేస్తే కేక్ అనేది ఫ్లఫీగా రాదు ఇప్పుడు దీంట్లో ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ వెనీల్ లైసెన్స్ వేస్తున్నాను ఒక టూ త్రీ డాప్స్ వెనీ లైసెన్స్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి టూటీ ఫ్రూటీ పీసెస్ని వేసుకుంటున్నాను మీకు ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు టూటీ ఫ్రూటీని నేను ఇక్కడ వన్ స్పూన్ మైదా వేసి మిక్స్ చేసి వేస్తున్నాను ఇలా వేయడం వల్ల టూటీ ఫ్రూటీ అనేది కేక్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది లేదంటే ఒక చోటే ఉండిపోతాయి అన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న పక్కన పెట్టుకోండి నెక్స్ట్ నేను ఇక్కడ కేక్ తయారు చేయడం కోసం ఒక స్టీల్ బౌల్ తీసుకున్నాను స్టీల్ బౌల్లో కూడా కేక్ అనేది మనకి ఏమి అంటుకోకుండా చాలా నీట్గా వస్తుందండి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా గీ అప్లై చేసి పైనుంచి ఇలా మైదా కోటింగ్ చేసుకోవాలి బౌల్ అంతా ఇలా కోట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోండి ఇలా కోటింగ్ చేసుకోవడం వల్ల కేక్ అనేది బౌల్కి అంటుకోకుండా ఉంటుంది నెక్స్ట్ దీనిపై నుంచి కొద్దిగా టూటీ ఫ్రూటీ అలాగే నేను ఇక్కడ ఒక చెర్రీని కట్ చేసి వేస్తున్నాను నెక్స్ట్ కేక్ని మనం కుక్ చేసుకోవడం కోసం ఒక బౌల్లో సాల్ట్ వేసుకుని దానిపైన ఒక స్టాండ్ పెట్టి దాన్ని కాసేపు ప్రీ హీట్ చేసి ఉంచుకోవాలి ప్రీ హీట్ చేసుకున్న దాంట్లో కేక్ బౌల్ పెట్టి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ కుక్ చేసుకోవాలి కుక్ అయిన తర్వాత ఒక నైఫ్తో గుచ్చి చూడండి లేదా పిక్తో అయినా చూస్తే మనకి ఏమి అంటుకోకుండా వస్తే కేక్ అనేది కుక్ అయిపోయినట్టే కేక్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా డిమాల్వ్ చేసుకోవాలి చూసారు కదా చాలా సాఫ్ట్గా చాలా స్పంజీగా వచ్చింది బౌలు కూడా ఏమీ అంటుకోలేదు చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు దీన్ని కట్ చేసి చూపిస్తాను చూసారా ఎంత సాఫ్ట్ అండ్ స్పంజీగా ఉందో సో మనం ఎప్పుడైనా ఇంట్లో కేక్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఈజీగా వితిన్ ట్వంటీ టు థర్టీ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి డోంట్ ఫర్ గిట్టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్